ఒకడే వచ్చావండి అల్లుడు గారేరే నీ దర్జా నీ దర్పం నీ వైభవం చూపించాలని ఫ్రెండ్స్ వేసుకుని వెనకాల వస్తున్నాడు అలాగా రేయ్ రెండు కుర్చీలేయండిరా దా పద ఏమండే ఎంతసేపు మీ దర్జాలు దర్పాలు వైభవాల గురించి మాట్లాడుకోవడం నాకు ఉబ్బర బండాలు అమ్మేసినప్పుడు గురించి మాట్లాడమని లే ఆ చూపేంటండే అప్పుడేం చెప్పారు మీరు వాళ్ళు ఏదడితే అది కొనిచ్చారా ఇక్కడికి వచ్చాక నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానని చెప్పారా లేదా తీరా ఇక్కడికి వచ్చాక నా కొబ్బరి బొండాల మీద గురించి పట్టించుకో ఇంకోసారి కొబ్బరి బొండాల గురించి ఎత్తావా చెయ్యి ఎత్తాల్సి వస్తుంది మీరు చెయ్యి ఎత్తడం ఎందుకులేండి నేనే చేసేది అది అల్లుడు గారు వావ్ వాటే బంగ్లారా నిజంగా మనవాడు అదృష్టవంతుడు లక్కీ ఛాన్స్ కొట్టాడరా అవునరా బావా ఏంటి మీ అల్లుడు ఫ్రెండ్స్ మారిపోయారు నే బంగారం కొనిపెట్టి నీళ్ళకి కాదు అతను నీలా కొబ్బరి బొండాలు అమ్ముకునేవాడు కాదు కోటి ఇస్తాడు ఓహో కోటకి పది మంది ఫ్రెండ్స్ ని మారుస్తాడు అయితే మనం ఇప్పుడు ఇళ్ళకి కూడా బంగారం కొనాలా అదిగోరా నా అల్లుడు దిగాడు చూడు అల్లుడా బావా నీ అల్లుడు కూడా మారిపోయాడు బావా బంగారం కొనిపెట్టిన కుర్రాడు బంగారంలాగా ఉన్నాడు వాడు సూటేస్తే ఆడి స్టైలే వేరు వాడు మీ అమ్మాయి పక్కన నుంచుంటే ఆ జంటే వేరు ఆడు అక్కడ పట్టణంలో మీ అమ్మాయితో చెట్ట పట్టాలు తిరుగుతుంటే ఈ కొట్టంగాని మీ అల్లుడు అంటే మాట మాట్లాడేవంటే గోవ పగిలిపోతుంది అయ్యో నే కొబ్బరి బొండాలు అమ్మి బంగారం బట్టలు కొన్న కుర్రాడు ఈ కుర్రాడు వేరండి బాబు వేరు ఈ తాగుబోతు ఏదో చెప్పేది నిజమేనా భోజనానికి ఇంటికి వచ్చింది ఇతనా కాదా ఇతను కాదు బావా నువ్వు ఏ ఫోటో అయితే పంపించావు అతనే వచ్చాడు అతనికే మర్యాద చేశాడు ఎరా అమ్మాయిని పంపించేటప్పుడు నేనేం చెప్పాను దగ్గర నుండి జాగ్రత్తగా చూసుకోమని చెప్పానా నేను చెప్పింది ఏమిటి నువ్వు చేసింది ఏమిటి అమ్మో ఇప్పుడు సంతోషమా నీకు ఇప్పుడు సంతోషమా అంట నేను మొదటి నుంచి మొత్తుకుంటానే ఉన్నాను ఎక్కడో తేడా కొడుతుంది ఎక్కడో తేడా కొడుతుందని అంటే నువ్వేమన్నావు నేను చూసుకుంటా నువ్వు మూసుకో నేను చూసుకుంటా నువ్వు మూసుకో అన్నావు ఇప్పుడు ఏమైంది కొట్టింది నన్ను మూసుకుంది నువ్వు ఇప్పుడు చెప్పు సమాధానం ఏం చెప్తావు చెప్పు మా అన్నయ్యకి చెప్పయ్యా చెప్పు చెప్పు ఒరే సింహాద్రి నీ స్నేహం మీద నమ్మకంతో నా కొడుక్కి ఎన్నో గొప్ప గొప్ప సంబంధాలు వచ్చినా వదులుకున్నాను పదేళ్ల క్రితం నీ చెల్లెలు పెళ్లిపేటల మించి లేచిపోయింది నీ కుటుంబానికి మత్తుందని తెలిసినా పట్టించుకోలేదు కానీ ఈ రోజు నీ కూతురు నా కొడుకుతో పెళ్లి పెట్టుకుని అక్కడ వేరే వాడితో తిరుగుతోంది నీ కూతురు నీ మాట చెబతాడదని పెద్ద పెద్ద కబుర్లు చెప్పావు ఇదేనా నీ పెంపకం నాకు సీత లాంటి కోడలు కావాలనుకున్నాను గాని ఇలా అర్థమైన తిరుగుళ్ళు తిరిగే పిల్లగాదు ఈయన నీకు ప్రాణ స్నేహితుడు కోటీశ్వరుడు ఈయన కూతురిని నేను పెళ్లి చేసుకోవాలి ఇంకా సిగ్గు లేకుండా అక్కడే నిలబడ్డావంటే రా ఆగు బాబు అనుకున్న మాట ప్రకారం అనుకున్న ముహూర్తానికే నువ్వు నా కూతురు మెళ్ళలో తాళి కడతావు వాడి పేరేంట్రా బాలు బాలు మా నాన్న మీరు కాలేజీకి వచ్చేది ఎందుకురా చదువుకోవడానికా డబ్బులు నమ్మాయిని వల్ల వేసుకోవడానికా ఎందుకురా సార్ మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదా ఫోటో మార్చి ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నావా ఫోటో ఏంటి నేను మార్చడం ఏంటి నాకేం తెలీదు సార్ ఫోటో మార్చింది మేము సార్ సార్ ఈ విషయం బాలు కూడా తెలీదు మేమే చేశాం ఎందుకు చేశారు ఆ పని స్వప్న లేకపోతే నువ్వు చచ్చిపోతానో కదరా నువ్వు ఎక్కడ ప్రాణాలు తీసుకుంటావని భయపడా పని చేసిందా స్నేహం కోసం ప్రాణం ఇచ్చాను ఇలాంటి వాడు మాకు దూరం కాకూడదని ఆ పని చేశావురా మీ ఇద్దరు ఒకటవ్వాలనే ఉద్దేశంతో ఆ పని చేశావురా బాబు ఆ పిల్లని పెళ్లి చేసుకోవాల్సి వాడి నువ్వే హింస పెడతావేంటి వెళ్ళి ఆ హింస అక్కడ చూపించు వెళ్ళవయ్యా బాబు వెళ్ళు వెళ్ళు
పల్లెటూడువే బాబు, ఆడు ఫస్ట్ హాఫ్ లో కొట్టిన దెబ్బలకి క్లైమాక్స్ లో లేచాను. ఈసారి కనుక ఆడు కొట్టాడనుకో, నెక్స్ట్ పిక్చర్ లో లేస్తాను. అంత గులగా ఉంటే నువ్వే ఎళ్ళు. ఎళ్ళవయ్య బాబు, ఎళ్ళు ఎళ్ళు. ఆగండి అయ్యా బాబు, ఆగండి ఆగండి. ఇంకోసారి నువ్వు నోరెత్తినా నీ మనుషులు చెయ్యెత్తినా ఇది కాలేజీ అన్న సంగతి నేను మర్చిపోతాను. మీరు ఫోటో పంపించే వరకు మీ మాటకే కట్టుబడున్నాను. మీరు ఫోటో పంపించిన తర్వాతే ఇతను ప్రేమించాను, భర్తగా భావించాను. ఇప్పుడు నువ్వు మళ్ళీ వచ్చి ఫోటోలు మారాయి, వీడి కాదు వాడి చేసుకో, వాడితో సంసారం చేయని చెప్తే మార్చుకోవటానికి ఇదేవి పూలు గాజులు కాదు. మనసు, నేను ఇతన్ని ప్రేమించాను, ఇతన్ని పెళ్లి చేసుకుంటాను, వేరేనా చేసుకో. నా స్వప్న మీద చెయ్యి చేసుకున్నందుకు నిన్ను నిలువు నా నరికేసేవాణ్ణి. కన్న తండ్రి వైపోయావు. ఎంతసేపు మీ అభిప్రాయాలు, మీ ఆలోచనలు, మీ కోరికలు మా మీద రుద్దడం తప్ప మాకు సొంతంగా ఆలోచించే అవకాశం ఇవ్వరా? సరే, మీ మూర్ఖత్వం, మీ మొండి పట్టుదల నెగ్గటమేగా మీకు కావలసింది. అలాగే కానివ్వండి, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. అవును స్వప్న, ఈరోజు నా ముందే నేను కొట్టాడు. అతని మాట కాదంటే రేపు నిన్ను చంపినా చంపేస్తాడు. నా ప్రేమని గాయపరచడం నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ మై లవ్. కానీ ఒక్కటి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ కూతురు ఈ జన్మకే కాదు ఏ జన్మకైనా ఇక్కడ ఇక్కడే ఉంటుంది. ఆ జ్ఞాపకం తనే బ్రతికేస్తాను. తీసుకెళ్ళు తీసుకెళ్ళు తీసుకెళ్ళరా.
బాబూ